హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రొడక్షన్. ఫ్రెండ్స్, ఈరోజు నైట్ 9:30 PM ఫస్ట్ T20 మ్యాచ్ కింగ్స్ మీట్ దర్బన్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్కి సంబంధించి ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, మ్యాచ్ విన్నర్ అనలిస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్లోకి వెళ్తే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వీళ్ళు లాస్ట్ 10 మ్యాచెస్లో వీళ్ళు ఆస్ట్రేలియా మీద ఓన్లీ 3 మ్యాచెస్ గెలిచి ఉన్నారు. అండ్ ఆస్ట్రేలియా 7 మ్యాచెస్ గెలిచి ఉంది. సో ఇందులో పై చెయ్యి ఆస్ట్రేలియా టీమ్దే. సో ఈరోజు చూసుకుంటే ఇది ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కాబట్టి ఈ సౌత్ ఆఫ్రికాకి హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో ఆడే ప్లేయర్స్ ఈరోజు డీ బ్రివిస్ అండ్ టీ బౌమ ఓపెనర్స్గా ప్లే చేస్తారు. వీళ్ళు రీసెంట్ మ్యాచెస్లో మంచి ఫామ్లో ఉన్నారు. సో ఒకవైపు హిట్టింగ్ అండ్ ఒకవైపు స్టాండింగ్ ప్లేయర్స్ ఈ టాప్ ఆర్డర్ అయితే కంటిన్యూ చేస్తారు. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఆర్వందర్ దుసేన్, రిజా హెండ్రిక్స్ అండ్ ఎయిడెన్ మర్క్రమ్ వంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్తో ఈ మిడిల్ ఆర్డర్లో వీళ్ళు రాణించగలరు. అండ్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే టీ స్టప్స్, ఎం జెన్సన్ అండ్ కే మహారాజ్ వంటి ఫినిషింగ్ బ్యాటర్స్తో ఈ లోవర్ ఆర్డర్ అయితే కంటిన్యూ చేస్తారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ కే మహారాజ్ అండ్ టీ సంసీ వంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫస్ట్ క్లాస్ స్పిన్నర్స్ వీళ్ళకి బాగానే ఉంది. అండ్ పేస్ బౌలింగ్ చూసుకుంటే ఎం జెన్సన్, లుంగ్ నింగ్డి అండ్ ఎల్ విలియమ్స్తో వీళ్ళ స్పేస్ బౌలింగ్ అయితే కంటిన్యూ చేస్తారు. సో వీళ్ళకి బ్యాటింగ్లో వీళ్ళ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే పర్వాలేదు, బట్ లోవర్ ఆర్డర్ అనేది కొద్ది వీక్గా ఉంది. అండ్ బౌలింగ్ చూసుకుంటే స్పిన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ పేస్ బౌలింగ్ కూడా పర్వాలేదు. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళ టీం కెప్టెన్గా మిచెల్ మార్స్ వస్తున్నారు. సో వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్లో మిచెల్ మార్స్ అండ్ జే ఇంగ్లీష్ వంటి మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టాప్ క్లాస్ బ్యాటర్స్ అయితే వీళ్ళు ఓపెనర్స్గా వీళ్ళు రాబోతున్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే ఎం వేడ్ అండ్ ఎం స్టాయినిస్, ఏ హార్టీ వంటి భారీ హిట్టర్స్తో వీళ్ళు మిడిల్ ఆర్డర్ని కంటిన్యూ చేయబోతున్నారు. అండ్ లోవర్ ఆర్డర్ చూసుకుంటే రీసెంట్ మ్యాచెస్లో మంచి ఫామ్ చూపిస్తున్న టిమ్ డేవిడ్ వంటి మంచి ఫినిషర్ అయితే వీళ్ళకి ఉన్నారు. అండ్ అతనికి సపోర్టింగ్ రోల్ ఎస్ ఆంటోనీ అండ్ ఎస్ జాన్సన్ వంటి ఆల్రౌండర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్నర్స్ యాడమ్ జంపా అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ అయితే పార్ట్ టైం ఆల్రౌండర్స్ స్పిన్నర్స్ మాత్రమే ఉన్నారు వీళ్ళకి. అండ్ పేస్ బౌలింగ్ చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళకి ఉన్నాయి. వాళ్ళు మిచెల్ మార్స్, ఎం స్టాయినిస్, ఏ హార్టీ వంటి ఆల్రౌండర్ పేసర్స్ అండ్ రిమైనింగ్ ఎన్ ఎల్లీస్, ఎస్ జాన్సన్ అండ్ ఏ బెహండ్రప్ వంటి మోస్ట్ వికెట్ టేకింగ్ స్కిల్స్ ఉన్న బౌలర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా పర్వాలేదు. సో వీళ్ళు ఈరోజు ఈ స్క్వాడ్తో ఆడబోతున్నారు. సో మ్యాచ్ విన్నర్ చూసుకునే ముందు మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ఎప్పుడు అమౌంట్ లిమిట్స్ యూజ్ చేయాలి అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అనేది కూడా ఇలా క్లియర్గా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అండ్ మనకు నెక్స్ట్ జరిగే వరల్డ్ కప్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అండ్ ఇలాంటి ఎన్నో లీగ్ మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాం. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ అవ్వచ్చు. అటువంటప్పుడు నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నాం. వాట్సాప్లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కింగ్స్ మిత్ దర్బన్ సౌత్ ఆఫ్రికాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ అండ్ సెకండ్ బ్యాటింగ్కి ఈ పిచ్ ఒకేలా సహకరిస్తుంది. అండ్ ఇక్కడ లోయెస్ట్ స్కోర్స్తోనే డిఫెండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ పేస్ బౌలింగ్కి ఇక్కడ ఈ పిచ్ బాగా సహకరిస్తుంది. సో ఈరోజు స్కోర్ యావరేజ్ చూసుకుంటే 150 to 160 మధ్య స్కోర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నాకైతే చాలామంది ఈ మంచి యాప్ కోసం అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేనైతే నా సైడ్ నుంచి మీకు మంచి ట్రస్టెడ్ యాప్ అనేది సజెస్ట్ చేస్తాను. ఆ యాప్లో డిపాజిట్, విత్డ్రాల్ ఇవన్నీ ఫాస్ట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సర్వీస్ అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ యాప్ కోసం అయితే వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే లింక్ ప్రొవైడ్ చేసేస్తాను. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈరోజు సౌత్ ఆఫ్రికాకి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే సౌత్ ఆఫ్రికాకి ఈ పిచ్ మీద ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. సో వీళ్ళకి ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఇక్కడ బ్యాటింగ్ ఎలా ఆడాలో అండ్ ఎలా బౌలింగ్లో డిఫెండ్ చేయాలో బాగా తెలుసు. సో నేను అనుకుంటున్న సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మ్యాచ్ ప్రిడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.